అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి నెల్లూరు జిల్లాలోని కందుకూరు డివిజన్లో ఉన్న ఒక ప్రముఖ నరసింహస్వామి క్షేత్రాన్ని చూడబోతున్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వారంలో ఒక్క శనివారం రోజు మాత్రమే స్వామివారి దర్శనానికి మనకు అనుమతి ఉంటుందండి. మిగతా విడి రోజుల్లో ఎప్పుడూ కూడా కనీసం కొండపైకి కూడా మనల్ని అనుమతించరు. అదే శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాలకొండ. ఇది వచ్చేసి మొన్నటిదాకా ప్రకాశం జిల్లాలో ఉండేదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఈ కందుకూరు డివిజన్ వచ్చేసి నెల్లూరు జిల్లాలోకి వెళ్ళడం వలన ఈ పుణ్యక్షేత్రం కూడా నెల్లూరు జిల్లాకు తరలించబడింది. అందువలన ఈ వీడియో మొత్తము కూడా మీకు అన్ని ప్రకాశం జిల్లా బోర్డులే కనిపిస్తూ ఉంటాయి. నేను జిల్లాల విభజనకు ముందు ఈ వీడియో చేయడం జరిగింది. ఇక్కడికి చేరుకోవాలంటే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నుండి కందుకూరుకు చేరుకొని కందుకూరు నుంచి పామూరు వెళ్ళే రహదారిలో రహదారి వెంబడే కందుకూరికి 35 కిలోమీటర్ల దూరంలో, పామూరికి 26 కిలోమీటర్ల దూరంలో ఈ మాలకొండ పుణ్యక్షేత్రం ఉంటుంది. అలాగే నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళు కావలి చేరుకొని కావలి కందుకూరు మీదుగా ఈ మాలకొండకు చేరుకోవచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళు చూడటానికి ఈ ప్రాంతంలో మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి క్షేత్రము, అలాగే రాళ్లపాటు రిజర్వాయరు ఇలాంటివి ఉన్నవి. ఇక్కడికి వచ్చిన వారు అవి కూడా చూసుకొని తిరిగి వెళ్ళచ్చు. ఇక్కడ బస చేయడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు, ఎందుకు వెలిశారు అనేది తెలుసుకొని ఆ తర్వాత మిగతా వీడియోలోకి పోతాము. ఈ మాలకొండ నల్లమల అటవీ ప్రాంతంలో 10 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో మాల ఆకారంలో ఉండటం వలన దీన్ని మాలకొండ అంటారు. దీని పురాణ కాథ వచ్చేసి పూర్వము శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో లక్ష్మీదేవితో కొలువు తీరి ఉండి లక్ష్మీదేవి స్వామివారికి సపర్యాలు చేస్తున్న సమయంలో స్వామివారు లక్ష్మీదేవితో ఏదైనా ఒక కోరిక కోరుకో అని అడగటంతో అమ్మవారు వచ్చేసి మీరు నాకు భర్తగా దొరికిన తర్వాత ఇంకా నాకు కోరికలు ఏముంటాయి స్వామి, అయినా మీరు అడగమన్నారు కాబట్టి అడుగుతున్నాను. భూలోకంలో జనులు చాలా పుణ్యక్షేత్రాలు అలాంటివి తిరిగి తమ పాపాలను పోగొట్టుకుంటూ మోక్ష మార్గం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారు సుదూర దూరాల్లో సుదూర ప్రయాసలకు ఓర్చి కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలను చూడలేకపోతున్నారు. అందువల్ల మీరు వారి యందు దయ ఉంచి ఏదైనా ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని భూలోకంలో నిర్మించి మనం అక్కడ మన అంశతో వెలుద్దాము అని కోరడంతో లోక కళ్యాణం కోసం అందులో కోరింది ఎవరు, సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు. అలాంటి ఆమె కోరికని స్వామివారు కాదనలేరు కదా, సరే అని అనుగ్రహించి తన మెడలో ఉన్న పూలమాలను తీసి నువ్వు భూలోకంలోకి వెళ్ళి ఒక కొండ రూపంలో ఏర్పడు, నేను అమ్మవారు అక్కడికి వచ్చి నీ కొండ మీద వెలుస్తామని చెప్పడంతో ఆ వరమాల ఎంతో సంతోషించి భూలోకంలోకి వచ్చి ఈ ప్రాంతంలో మాల రూపంలో కొండగా అవతరించింది. స్వామివారు అమ్మవారు వచ్చి ఇక్కడ వెలిశారనేది ఒక గాథ. ఇంకొక గాథ ఏంటంటే ఈ అమ్మవారు స్వామివారిని కోరడంతో స్వామివారు విష్ణుమూర్తి వచ్చేసి గరుత్మంతుణ్ణి పిలిచి నువ్వు భూలోకంలో నేను అమ్మవారు వెలవడానికి ఒక అనువైన ప్రాంతాన్ని చూసి పెట్టమని చెప్పి భూలోకానికి పంపిస్తే గరుత్మంతుడు మొత్తము వెతికి ఈ మాలకొండ ప్రాంతం అయితే ఎంతో అనుకూలంగా ఉంటుందని స్వామివారికి చెప్పి ఇక్కడ స్వామివారు వెలిసేట్లుగా చేస్తారు. అదొక కారణం అండి. ఇది స్వామివారు ఇక్కడ వెలవడానికి కారణం. తర్వాత శనివారం మాత్రమే మనకు దర్శనం కలగడానికి గల కారణాన్ని మరికొంత వీడియో చూసి మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి ఆలయానికి కొండ పైభాగానికి చేరుకునే ముందు కొండ కింద భాగాన్ని కొంత చూద్దాము. ఇక్కడ కొండకి ఘాట్ రోడ్డు మరియు 2 మెట్ల మార్గాలు ఉంటాయండి. ఇక్కడికి చేరుకోవడానికి శనివారం పూట అయితే కందుకూరు, ఒంగోలు, నెల్లూరు, పామూరు ఈ ప్రాంతాల నుంచి, కనిగిరి ఈ ప్రాంతాల నుంచి ట్రాన్స్పోర్ట్ సదుపాయం చాలా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ముందుగా ఇక్కడ మెట్ల భాగం దగ్గర మనకు ఒక ఆర్చి ఉంటుందండి. ఈ ఆర్చి దగ్గరే మనకేవైనా
పూజా సామాగ్రి, తినుబండారాలు, హోటళ్ళు, పిల్లలాడుకోవడానికి బొమ్మలు, సందడి సందడిగా శనివారం వస్తే ఇక్కడ ఎంతో సందడిగా ఒక తిరణాలు ఉన్నట్టు ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందరికెళ్తే మనకి ఒకవైపునేమో నూతన మెట్ల మార్గం ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా ఎక్కువ మంది జనాలు ఈ నూతన మెట్ల మార్గం ద్వారానే పోతున్నారు. ఇక్కడి నుంచి కొంచెం ముందరికెళ్తే పాత కాలపు మెట్ల మార్గం ఉంటుంది. ఫస్ట్లో దాన్నే ఉపయోగించారు. అది పురాతనమై శిథిలమైపోయిన తర్వాత 1926లో దాన్ని రాజావారు మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అది కూడా ముందు ఈ నూతన మెట్ల మార్గం చూసి తర్వాత అది కూడా చూద్దాము. ఈ నూతన మెట్ల మార్గం మొత్తము కూడా అసలు ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ మొదట్లో ఈ మెట్లకి పూజ చేసి టెంకాయలు కొట్టేసి ఈ మెట్లు మొత్తము కూడా ప్రతి మెట్టుకి మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి మెట్టుకి కూడా పసుపు కుంకుమను చల్లుకుంటూ భక్తులందరూ కూడా స్వామివారిని స్మరించుకుంటూ పోతూ ఉంటారు. ఇది వచ్చేసి ఎన్ని మెట్లు అనేది నేను లెక్కేలేదు, కానీ చాలాసార్లు వచ్చాను. ఒక అరగంట 20 నిమిషాలు అలా పడుతుంది. ఇబ్బంది ఏమీ లేదు. ఈ మెట్ల మార్గం మొత్తము మనం ప్రయాణించేటప్పుడు రెండు వైపులా కూడా చక్కటి అడవి పచ్చగా ఉండి ఎంతో చల్లగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు అలాంటి వారు ఎవరైనా కూడా దారిలో అక్కడక్కడ విశ్రాంతి తీసుకోవడం కోసం కొన్ని సిమెంట్ బెంచీలను కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. నిదానంగా ఈ మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకోవచ్చు. ఈ మెట్ల నుంచి పైకి వెళ్ళగానే మనకి పైన పొంగలిశాల కళ్యాణ మండపం దగ్గరికి చేరుకుంటాం అన్నమాట. అక్కడి నుంచి కొంత ముందరికెళ్తే స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇది నూతన మెట్ల మార్గము. ఇంకోటి ఈ మెట్లన్నిటి మీద కూడా ఇక్కడ ప్రాంతాల ప్రజల పేర్లు, రకరకాల వారి పేర్లు ఉంటూ ఉంటాయి. మీరు గమనించండి, ఈ ప్రాంతంలో మొత్తము కూడా అందరూ దాదాపుగా చాలా వరకు ప్రతి ఇంట్లో కూడా మాలకొండయ్య, కొండయ్య, మహాలక్ష్మి అమ్మ అమ్మవారు ఇట్లా స్వామివారు అమ్మవారి పేర్ల మీదగానే తమ పిల్లలకి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఏరియాలో చాలామంది అవే పేర్లు పెట్టుకుంటారన్నమాట. ఇక్కడ ఒక పెద్ద గోశాల మండపం కూడా ఉంది. దీన్ని దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. చాలా బాగుంటుంది. విశాలమైన ప్రదేశంలో పెద్ద షెడ్ వేసి ఇక్కడ గోపోషణ చేస్తూ ఉంటారు. అలాగే దీని ఎదురుగా మన దేవస్థానం ఆఫీసులు, ఇక్కడికి వచ్చిన భక్తులు సౌకర్యార్థము 2 కాంప్లెక్స్లను ఏర్పాటు చేసి వాటిల్లో మనం ఉండటానికి రూములను ఏర్పాటు చేశారు. ఆ రెండూ కూడా చాలా విశాలంగా చాలా బాగుంటాయి. దగ్గర ప్రాంతాల వారైతేనేమో శనివారం ఉదయాన్నే వచ్చేసి స్వామివారిని దర్శించుకొని వెళుతూ ఉంటారు. అదే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారైతేనేమో శుక్రవారం సాయంత్రం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రూముల్లో బస చేసి శనివారం ఉదయాన్నే స్వామివారిని దర్శించుకొని ఇక్కడ చూడవలసిన మిగతా ప్రదేశాలను చూసి వెళుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నవన్నీ ఈ దేవస్థానంకు సంబంధించిన రూములు, వీటినే మనకి అద్దెకిస్తుంటారు. ఇక ఇక్కడి నుంచి కొంచెం ముందరికెళ్తే మనకి పాత మెట్ల మార్గం వస్తుందండి. ఇది ఎంత బాగుంటుందంటే అంత చక్కగా ఉంటుందండి. ఇక్కడి నుంచి చూస్తే కొండ పైన ఉన్న అమ్మవారి ఆలయం మనకి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారి ఆలయాన్ని చూసుకుంటూ ముందరికి సాగగానే చుట్టూతూ చెట్లుతో కమ్ముకొని చక్కటి నీడగా ఉండి అక్కడ మనకి మెట్ల మార్గం మొదలవుతుంది. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళే కొద్దీ దారి మొత్తము కూడా కొండలు, రాళ్ళు, గుహలతో చాలా బాగుంటుందండి. చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తే ఖచ్చితంగా అమ్మవారి ఆలయానికి చేరుకునే మొదట్లోకి వెళ్ళచ్చు. అక్కడి నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ మాలకొండ మొత్తము కూడా రకరకాల చెట్లతో, ఎన్నో కోనేరులతో, పెద్ద పెద్ద బండరాళ్లతో, గుహలతో. అసలు ఈ బండరాళ్ళు కూడా ఎలా ఉంటాయంటే అండి, మన పైకి ఇలా నిలబడేసి ఉండేసి దాని కింద మన గొడుగులాగా ఎంతోమందికి నీడనిచ్చే విధంగా అలా ఉంటుంది. అలాంటి వాటిల్లోనే ఇక్కడ ఎంతోమంది మహర్షులు, గొప్ప గొప్ప ఋషులు ఆ కాలంలో తపస్సు చేసుకునేవారని చెప్తూ ఉంటారు. ఇలా ఈ గుహలన్నింటినీ చూసుకుంటూ మనం మరికొంత ముందరకు సాగితే ఇక్కడ పైన మనకి పార్వతీదేవి అమ్మవారి ఆలయం ఒకటి ఉంటుందండి. ఈ పార్వతీదేవి అమ్మవారి ఆలయం కూడా అప్పట్లో పురాతనమైనది. ఈ ఆలయం పక్కనే మనకి చిన్న చిన్న విగ్రహాలు, అలాగే పక్కన ఒక బిళము, ఏదో బిళంలాగుందండి, చాలా పురాతనమైంది.
ఇట్లా బిళ మార్గము సొరంగ మార్గాలలాగా రెండు ఉన్నాయి ఇక్కడ. అవేందో కూడా నాకైతే పూర్తిగా తెలీదు, కానీ చాలా బాగున్నాయన్నమాట. ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకొని మనం ఇంకొంచెం పైకి కొండపైకి వెళ్తే స్ట్రైట్గా పోతేనేమో పైన స్వామివారి దగ్గరికి చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి కుడి చేతి పక్కగా కొద్దిగా దూరం వెళ్తే శివాలయంకి వెళ్ళే దారి ఉంటుందండి. ఇక్కడ ఈ శివాలయంకి వెళ్ళే దారిలో మనకి పెద్ద బండరాయి ఒకటి ఉండి దానికి ఒక గుహలాగా ఉంటుందండి. ఈ గుహలో కేవలం ఒక మనిషి మాత్రమే అటు ఇటు తిరగడానికి అవకాశం ఉంటుంది. ఒక మనిషి పోతుంటే ఇంకో మనిషి అవతల పక్క ఆగాల్సిందే. అలాగే ఇది ఒక 10-15 మీటర్ల దూరం ఉంటుంది. ఇది దాటుకొని మనం కొంచెం ముందరకెళ్ళగానే ఇంకొక పెద్ద బండరాయి ఉండి దాని కింద లోపల పక్కన మనకు ఒక శివలింగం ఉంటుంది. దీని చుట్టూతూ కూడా కొంచెం గోడలాగా ఏర్పాటు చేసి తలుపులు ఏర్పాటు చేశారు. నేను వెళ్ళినప్పుడైతే పూజారి లేరు, అందుకని మీకు ఈ శివలింగాన్ని కొంచెం దూరం నుంచి కవర్ చేశాను. అయితే ఇక్కడ ఈ శివలింగం ఉన్న ప్లేస్లో వాతావరణం మాత్రం చాలా బాగుంటుందండి. చల్లగా భలే ఉంటుంది, చుట్టూ చెట్లు పెద్ద పెద్ద రాళ్లతో. ఈ శివాలయం పక్క నుంచే మనం కొంచెం పైకెక్కితే రాళ్ల మీదగా ఇక్కడ కొన్ని గుహలు, పెద్ద పెద్ద బండరాళ్ళు, మధ్యలో కొంత ప్లేసు, అంటే మన మహర్షులు వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది చూడండి. అలాంటి ప్లేసులు, చిన్న చిన్న గుహలు ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడనే మనకి దగ్గరలో మొగిలిచెర్లలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడే కొద్ది రోజులు తపస్సు చేసుకొని ఈ మాలకొండ నుంచి మొగిలిచెర్లకు వస్తూ పోతూ ఉండేవారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా దాదాపుగా మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి ఆశ్రమాన్ని కూడా దర్శించుకుని వెళ్తుంటారు. ఇక్కడ మనకి చుట్టూతూ కూడా ఎటు చూసినా చెట్లు, పెద్ద పెద్ద బండరాళ్ళు, తలెత్తి చూస్తే అసలు మనకి అచ్చమి బండరాళ్లే కనిపిస్తూ ఉంటాయండి. అంత పెద్ద పెద్ద రాళ్ళు ఇక్కడ ఉంటాయి. ఇవి ఈ పాత మెట్ల మార్గం ద్వారా కొండకి చేరుకునే మార్గంలో ఉన్న విశేషాలు. ఇక ఘాట్ రోడ్డు గుండా కొండపైకి వెళ్దాం. వెళ్లే ముందు ఈ ఆలయానికి సంబంధించిన మరొక స్టోరీ గురించి మాట్లాడుకొని ఆ తర్వాత ఘాట్ రోడ్డు గుండా పైకి వెళ్దాం. పూర్వము అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఒకనాడు తన దివ్య దృష్టితో స్వామివారు, అమ్మవారు ఈ మాల్యాద్రి శిఖరం మీద వనవిహారం చేస్తున్నట్లుగా కనపడడంతో తను తపస్సు చేసుకున్నటకు ఈ మాలకొండే సరైన ప్రదేశంగా భావించి అగస్త్య మహాముని వచ్చి ఇక్కడ కొంతకాలం తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకనాడు స్వామివారు ఎర్రని జ్వాల రూపంలో ఎంతో కాంతివంతంగా అగస్త్య మహామునికి దర్శనమిచ్చారట. అందుకే ఇక్కడ స్వామివారిని జ్వాల నరసింహ అవతారంగా పిలుస్తారు. అలా స్వామివారు దర్శనమిచ్చి అగస్త్య మహాముని ఏం వరం కావాలో కోరుకోనాయన అని అడగ్గా ఈ అగస్త్య మహాముని వచ్చేసి, స్వామి నాకు ఎటువంటి వరాలు లేవు, నాకు మీరు ఇక్కడ కనిపించారు కాబట్టి మీరు ఇక్కడే మహర్షులకు, దేవతలకు వారంలో 6 రోజులు మా పూజల కొరకు మీరు మాకు దర్శనమిస్తూ, మిగిలిన 1 రోజు మాత్రము మానవులకు దర్శనమిస్తూ వారి కోరికలను కూడా నెరవేర్చండి అని చెప్పేసి వరం కోరుకోవడంతో స్వామివారు సరేనని అంగీకరించి వారంలో 6 రోజులేమో మహర్షులు, మునులు, దేవతలు నేను దర్శనమిచ్చి వారి కోరికలు నెరవేరుస్తాను, మిగిలిన 1 శనివారం మాత్రం మానవులకి దర్శనమిచ్చి వారి కోరికలు నెరవేరుస్తూ ఉంటానని చెప్పి మాయమైపోతారు. అలా ఇక్కడ స్వామివారు వారంలో 1 రోజు మాత్రమే మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక ఈ ఘాట్ రోడ్డు గుండా కొండపైకి వెళ్తూ మిగతా విషయాలను మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి ఘాట్ రోడ్డు దగ్గర ఎంట్రన్స్లో పెద్ద ఆర్చ్ ఉంటుందండి. ఇది చాలా పెద్ద ఆర్చ్ ఉంటుంది.
చాలా బాగుంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా చుట్టూతో అడవి చాలా బాగుంటుంది. ఇది కూడా మన కందుకూరు పామూరు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి కొండపైకి ఘాట్ రోడ్డు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ 2-వీలర్కి అయితే 20 రూపాయల టికెట్ వసూలు చేస్తారండి. ఇక్కడ నుంచి ఈ 2 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు కూడా చాలా నీట్గా చాలా బాగుంటుందండి. అయితే మలుపులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. ఇలా మనం ఘాట్ రోడ్డు గుండా కొండపైకి చేరుకోగానే మనకి మొదట్లో విశాలమైన ప్రాంగణం ఉండి, చాలా ఎంతో అంటే అంత విశాలమైన ప్రాంగణం ఉంటుందండి. ఇక్కడ మొదట్లోనే మనకు ఒక పెద్ద షెడ్ ఉంటుంది. ఈ షెడ్ ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారు ఎవరైనా కూడా తమ వాహనాలను ఇక్కడికి తీసుకొచ్చి వాహన పూజ చేయించుకొని వెళ్తూ ఉంటారు. అందుకోసం ప్రత్యేకించి వాహన పూజ కొరకే ఈ షెడ్డు నిర్మించారు దాతల సహకారంతో. ఇది దాటుకుని కొంచెం ముందరికెళ్తే ఇక కొండ స్వామివారి యొక్క ఆలయానికి చేరువయ్యే కొద్దీ మనకి విశాలమైన మైదానంలో శనివారం అయితే ఎన్ని వెహికల్స్ అంటే అన్ని వెహికల్స్ ఉన్నాయండి. ఎందుకంటే అంతమంది జనాలు వస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న ఆ ప్రాంతమే ఇక్కడ వెహికల్స్ నిలిపే ప్రదేశము. అయితే ఇంకా నేను ఇది తీసింది దాదాపుగా సాయంత్రం సమయంలో తీశాను. అసలు మధ్యాహ్నం వరకైతే ఆ మొదటి దాకా వెహికల్స్తో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ దేవస్థానం వారు మనకి భక్తుల కొరకు కొండపైకి రాకపోకలు సాగించేందుకు ఉచిత బస్సును కూడా ఏర్పాటు చేశారండి. ఎవరైనా కూడా ఈ ఉచిత బస్సులో ప్రయాణించవచ్చు. అలాగే ఈ కొండపైకి చేరుకున్న తర్వాత ఈ బస్సు లాగే ప్రదేశం నుంచి దేవస్థానం వరకు వెళ్ళడానికి ఎవరైనా వృద్ధులు వికలాంగులు అలాంటి వారు ఇబ్బంది పడకుండా ఉండటం కోసము ఇక్కడ చిన్న చిన్న ఎలక్ట్రికల్ వాహనాలను కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయటం అనేది. ఈ వృద్ధులు వికలాంగులు పెద్దవారు ఇలాంటి వారిని ఈ ఎలక్ట్రికల్ వాహనాల్లో దేవస్థానం వరకు ఆలయం వారే తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారికి తలనీలాలను సమర్పించుకోవటానికి ఇక్కడ ఒక కేశఖండనశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇది చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ తలనీలాలను సమర్పించుకోవటానికి కానీ తలనీలాలు ఇచ్చిన వారు స్నానాలు చేయటానికి కానీ అలాంటి సదుపాయాలకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవే కాకుండా ఈ కొండ మీద ఎవరైనా అనారోగ్యం పాలైతే ప్రథమ చికిత్సను అందించుకోటకు ఇక్కడ కొంతమంది వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి ఒక ప్రథమ చికిత్సా కేంద్రాన్ని కూడా దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ఎవరైనా యాగాలు యజ్ఞాలు అలాంటి పూజాది కార్యక్రమాలు చేసుకోవటానికి ఒక చిన్న హోమశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి శనివారము స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తుల కొరకు దేవస్థానం వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారండి. దాని కొరకు ఇక్కడ ఒక అన్నప్రసాదశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపుగా 11-12 నుంచి సాయంత్రం 4 వరకు కూడా అన్నప్రసాద వితరణ కొనసాగుతూ ఉంటుంది. ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవచ్చును. ఈ భోజనం కూడా చాలా బాగుంటుందండి, నేను చాలాసార్లు తిన్నాను. ఇక్కడ మనకి స్వామివారి ఆలయానికి వెళ్ళేటప్పుడు మొదట్లోనే ఒక ప్రసాదాల కౌంటర్ ఉంటుందండి. ఇక్కడ లడ్డూల్ని మనకి ప్రసాదాల రూపంలో విక్రయిస్తుంటారు. అలాగే స్వామివారి ఆలయానికి చరిత్రకి సంబంధించిన పుస్తకాలను కూడా ఇక్కడ మనకి విక్రయిస్తూ ఉంటారు. ఎవరికి కావాల్సినవి వారు తీసుకొని వెళుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నదే లడ్డూ ప్రసాదాల శాల. ఈ మాలకొండ మీద స్వామివారికి చాలామంది మొక్కుకొని ఇక్కడికే వచ్చి తమ పిల్లలకి వారికి వివాహాలు చేసుకుంటూ ఉంటారు. అందుకొరకు ఇక్కడ దేవస్థానం వారు ఒక పెద్ద కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వివాహం చేసుకొని స్వామివారిని దర్శించుకొని వెళుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ కళ్యాణ మండపం. ఇక్కడ కొండపైన మనం స్వామివారి ఆలయం దగ్గరికి చేరుకోగానే ఒక పక్కనేమో ఇక్కడ కూడా కొన్ని దుకాణాలు ఉంటాయండి. వీటిల్లో పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, మనకేదైనా వాటర్ బాటిల్స్, టిఫిన్లు అలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి, ఎటువంటి ఇబ్బంది లేదు.
ఇంకొక పక్కనేమో మనం ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టాల్సిన వాళ్ళు ఇక్కడ ఒక మండపం ఉంటుందండి. ఆ మండపం పక్కన కొబ్బరికాయలు కొట్టడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా టెంకాయలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడే కొట్టి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ స్వామివారి దర్శనానికి పోవాలంటే మనం కొంచెం లోపలికి కిందకి దిగాలండి. స్వామివారు మన కొండ గుహలో ఉంటారు కింద. పైన మాత్రం మనకు ఒక పెద్ద షెడ్ వేసి ఉంటారు. ఈ షెడ్డుకి ఆనుకొని పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉంటాయి. వాటికి సపోర్ట్గా ఈ షెడ్డు నిర్మించి ఇక్కడే మనకి దర్శన టికెట్లు, ఇంకో పక్కనే దర్శనానికి వెళ్ళే దారి ఏర్పాటు చేశారు. దాని కొరకు ఒక భవంతిని కూడా నిర్మించారు. దాంట్లో నుంచి మన అవతలకి వెళ్ళి కొంచెం కిందకి దిగితే గుహలో స్వామివారు ఉంటారు. ఈ కొండ గుహలో స్వామివారు ఉన్న చోట మనకి చాలా చల్లగా ఉంటుందండి, చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఇక్కడ మనకి స్వామివారికి ఉచిత దర్శనం ఉందండి. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం అయితేనేమో మనిషికి 100 రూపాయలు టికెట్ వసూలు చేస్తారు. ఇక్కడ ప్రతి శనివారము కూడా స్వామివారి దర్శనం 12:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, తర్వాత 12:45 నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే మనకి స్వామివారి దర్శనం ఉంటుందండి. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం 12:00 నుంచి 12:45 వరకు 1.25 గంట మాత్రము స్వామివారి సేవ చేసుకుంటూ లోపల మనకి దర్శనాన్ని నిలిపివేస్తారు. ఇవి ఇక్కడ స్వామివారి దర్శన వేళలు. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని మనం ఇంకొక పక్క నుంచి తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు దారిలో మనకు ఒక శివాలయము, అవతల పక్క స్వామివారి పుష్కరణి ఉంటాయి. ఇక్కడ కొండపైన మనకి స్వామివారి దర్శనానికి వచ్చిన వారు ఎక్కువగా పొంగళ్లను ప్రసాదాలుగా పెడుతుంటారు. దాని కొరకు ఈ మాలకొండలో కూడా దేవస్థానం వారు ఒక పొంగలిశాలను ఏర్పాటు చేశారు. అలాగే ఈ పొంగలిశాలతో పాటు ఇక్కడ వచ్చిన వారు ఈ స్వామివారి ఆలయానికి మొదట్లోనే ఒక పెద్ద బండరాయి ఉంటుందండి. దాని కింద గొడుగులాగుండి కొంచెం ప్లేస్ ఉంటుంది. అక్కడ ఎక్కువ మంది పొంగలు చేస్తుంటారు. దానినే గోవర్ధనగిరి అంటారు. ఆ రాయి చాలా పెద్దగా ఉండి ఒక గొడుగులాగుంటుందన్నమాట, అందుకే దాన్ని గోవర్ధనగిరి అంటారు. దానికి అసలు కింద అయితే అండి చిన్న చిన్న రాళ్ళు కొద్దిగా ఉంటాయి. వాటి ఆధారంగా ఆ రాయి అంత పెద్ద రాయి నిలబడి ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నదే అది. పరమ పావనమైన ఈ మాల్యాద్రి శిఖరం గురించి మరొక పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ స్వామివారు 6 రోజులు దేవతలకు, మహర్షులకు దర్శనమిస్తూ ఒకరోజు మానవులకు దర్శనమిచ్చే విషయం మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అలా ఉండగా ఈ మాల్యాద్రి శిఖరం విశిష్టతను గురించి విన్న బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చి రోజూ స్వామివారిని పూజించి తిరిగి వెళుతూ ఉండేవారు. ఆ తరువాత ఈ మాల్యాద్రి వైభవం గురించి విన్న భానుమానుడు అనే ఒక మహారాజు గారు తాను కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి సేవలో తరించాలి అనే భావనతో ఈ మాల్యాద్రి శిఖరానికి విచ్చేసి ఇక్కడ ఉన్న పరమ పావన తీర్థాలలో పవిత్ర స్నానమాచరించి స్వామివారిని పూజించడం కోసం కొండపైకి విచ్చేసి స్వామివారి వద్దకు చేరుకోగా ఇక్కడ అర్చకుడు లేకపోవడంతో అర్చకుడు లేని పూజ నిష్ప్రయోజనమని భావించిన ఈ మహారాజు గారు ఇక్కడే పూజారి కోసం ఎదురు చూసి చూసి తిండి తిప్పలు లేక సొమ్మసిల్లి పడిపోతారు. అలా 2 రోజులు జరిగిన పిమ్మట మరుసటి శనివారం నాడు ఇక్కడ స్వామివారిని పూజించటానికి వచ్చిన బ్రహ్మదేవుడు స్వామివారిని పూజించి ఇక్కడ సొమ్మసిల్లి పడిపోయిన ఈ భానుమానుడు అనే రాజును చూడటం జరుగుతుంది. అప్పుడు స్వామివారు బ్రహ్మదేవుడితో, నాయన నా పూజ కొరకు
ఇక్కడికి విచ్చేసి పూజారి లేకపోవడంతో పూజ చేయటం నిష్ప్రయోజనం అని భావించిన ఆ రాజు ఇక్కడ సొమ్మసిల్లి పడిపోయాడు. అందువలన నీవు తక్షణమే ఇక్కడ ఒక పూజారిని నియమించి ప్రతి శనివారము కూడా ఇక్కడ నాకు పూజాది కార్యక్రమాలు జరిగేటట్లు చూడవలసిందిగా ఆజ్ఞాపించడంతో బ్రహ్మదేవుడు అప్పటికప్పుడే తన సంకల్పం చేత నృసింహ శర్మ అనే ఒక పూజారిని ఇక్కడ నియమించడం జరుగుతుంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు స్వామివారిని పూజించి అదృశ్యమైపోతారు. ఆ తరువాత ఈ భానుమానుడు అనే రాజు కూడా స్వామివారిని దర్శించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఎంతో సంతోషంతో తిరిగి వెళతాడు. ఇది మరొక పురాణ కథ. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తము కూడా శనివారం రోజు ఈ మాలకొండ క్షేత్రాన్ని అండి. ఇక్కడ శనివారం రోజు అయితే ఇలా తిరణాలు తిరణాలుగా సందడి సందడిగా చాలా బాగుంటుంది. విడి రోజుల్లో ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి చూడండి. అయితే విడి రోజుల్లో మాత్రం ఈ దుకాణాలు ఏవీ కూడా ఇక్కడ అసలు ఉండవండి. రోడ్డు పక్కనే కాబట్టి ఈ క్షేత్రం ఏదో ఒక 3-4 దుకాణాలు ఉంటాయి. వాటిల్లో కూడా మనకి బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఈ రహదారిలో వచ్చే పోయే వాళ్ళ కోసం మాత్రమే అందుబాటులో ఉంటాయి తప్ప మిగతా భక్తులు ఎవరూ కూడా ఇక్కడికి విడి రోజుల్లో రారు. ఇక్కడ మనకి స్వామివారి ఆలయం నుంచి అమ్మవారి ఆలయంకి వెళ్ళేటప్పుడు పాత మెట్ల మార్గంలో ఎడమ చేతి వైపున ఒక గుహ ఉంటుందండి. ఈ గుహలో వీరభద్రస్వామివారు కొలువై ఉంటారు. ఇక్కడ వీరభద్రస్వామివారి విగ్రహం చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఈ వీరభద్రస్వామిని దర్శించుకుని వెళుతూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే చోట అమ్మవారికి సమర్పించడానికి చీరలు అలాంటివన్నీ మనకి కొండ దిగువ భాగంలోనూ అమ్ముతారు. అలాగే కొండపైకి చేరుకున్నాక ఇక్కడ కూడా మనకు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించడానికి, చీరలు ఇవ్వటానికి వాటికి ఇక్కడ కూడా మనకు అమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మనకి కిందకి అవతల వైపు నుంచి తిరిగి రావాలన్నమాట. అటువైపు మామూలు మెట్ల దారి మామూలుగానే ఉంటుంది, ఈ బండరాయి ఏం కాదు. ఈ మార్గంలో వస్తుంటే మనకి ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని దిగి వచ్చేటప్పుడు ఈ రావి చెట్టుకి నమస్కరించి పిల్లలు లేని వారు, కొత్తగా పెళ్ళైన వారు, ఆడవారు ఈ రావి చెట్టుకి పూజలు చేస్తే తమకు సంతానం కలుగుతుందని భావించి ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇది దాటుకొని కొంచెం మనకి కొండ కింద నుంచి దిగుతూ వస్తుంటే ఇక్కడ చాలామంది ఈ ప్రాంతానికి వచ్చిన భక్తులు ఫోటోలు దిగుతూ ఉంటారండి. ఇక్కడ ఫోటోలు తీయడానికి సపరేట్గా 2-3 మామూలుగా ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ మనకి 50 రూపాయలు తీసుకుంటే మనకు ఒక ఫోటో తీసి పెడతారన్నమాట. అది ఇక్కడ ఈ అమ్మవారికి ఆలయానికి సంబంధించిన విశేషాలు. ఈ మాలకొండ క్షేత్రం అనేది చాలా ప్రముఖమైన పుణ్యక్షేత్రము, చాలా పెద్దది. అందువలన ఇక్కడ మనకి గర్భాలయంలోకి కెమెరాలు అలాంటివి ఎలా ఉండవు. నేను ఇప్పుడు మీకు చూపెట్టింది మొత్తము కూడా ఆలయం వెలుపల ప్రాంగణం మాత్రమే. ఇక్కడ ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో నరసింహ జయంతి వస్తుందండి. ఆ నరసింహ జయంతి దాదాపుగా ఎక్కువ సార్లు శనివారం వస్తుంటుంది. అలా శనివారం వచ్చినప్పుడు ఇక్కడ శుక్రవారము శనివారము విశేష కార్యక్రమాలు చేపడుతుంటారు. ఎప్పుడన్నా విడివారాల్లో వచ్చినప్పుడు కొండ దిగువ భాగంలో స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలను ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇది ఈ మాలకొండకి సంబంధించిన స్వామివారికి గురించిన వివరాలు. ఈ మాలకొండ అనగానే ఎక్కువగా అందరికీ వినిపించే ఒక విశిష్టత ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద బండరాయి 2గా చీరిపోయి ఒక దారి ఉంటుందండి.
ఆ దారి గుండా కొండపైన ఉన్న అమ్మవారి దగ్గరికి చేరుకుంటారు. ఈ దారిలో ఎంతలావు లావుటి వాళ్ళైనా కానీ సునాయాసంగా ఈ దారి గుండా పైకి వెళ్ళొచ్చంట. ఈ దారి మనకేమో చూడటానికేమో ఒక అడుగు అడుగున్నర ఉంటుంది అంతే. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ దారి అన్నమాట. దీనికి తర్వాత కొంచెం మెట్లులాగా కూడా చేశారు. ఈ దారి గుండానే మనం కొండపైకి అమ్మవారి దగ్గరికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే ఇక్కడ కొండ మీద అమ్మవారి ఆలయము బాగా చివరగా పైన ఎత్తుగా ఉంటుందండి. ఇక్కడి నుంచి చూస్తుంటే ఈ మాలకొండ చుట్టుపక్కల మొత్తము వ్యూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ అమ్మవారు ఇక్కడ ఎందుకు వచ్చారనేది ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారు అమ్మవారు వెలిసి కొంతకాలం నివసించినప్పుడు స్వామివారు ఒకరోజు వేటకు వెళ్ళి అక్కడ ఒక చెంచు స్త్రీని వరించగా అది తెలుసుకున్న అమ్మవారు కోపంతో స్వామివారి మీద అలిగి కొండపైకి పోతూ ఉంటే ఒక పెద్ద బండరాయి అడ్డం ఉంటుందన్నమాట. ఇదే ఆ రాయి. ఈ అమ్మవారి కోపానికి ఈ రాయి రెండుగా చీలిపోయి అమ్మవారికి మార్గం ఇస్తుంది. ఆ మార్గం గుండానే అమ్మవారు పైకి చేరుకుంటారు. తర్వాత స్వామివారు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూడా ఉంటారు. దీన్నే లక్ష్మక్కపేట అంటారు. ఈ చీలిపోయిన కొండ, ఈ మెట్ల మార్గము, ఈ ఇరుకైన రహదారి ఇదంతా కూడా ఎంతో బాగుంటుందండి. మాలకొండ అనగానే ప్రతి ఒక్కళ్ళకి గుర్తొచ్చేది ఈ మెట్ల మార్గమే. ఈ మాలకొండ కొండ మీద నుంచి, అలాగే ఈ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి ఎంతో అద్భుతంగా కనిపించే ఈ నల్లమల అటవీ అందాలని ఒక్కసారి తనివి తీరా చూసి ఇక ఈ వీడియోని ముగించేద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.